జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాగ్రం ఆధారం సర్వజ్ఞానం హయగ్రీవ ఉపాస్వయ ఆపదాపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. మనము ఈ సిరీస్లో ద్వాదశ రాశి వారి యొక్క లక్షణాలు మరియు ఆ రాశిలో ఉన్న నక్షత్రాలు, ఆ నక్షత్రాల వారి యొక్క లక్షణాలు, వారికి సంబంధించిన లక్కీ నెంబర్లు, వారికి సంబంధించిన యోని అంటే జంతువు, మరియు వారు ఎవరిని వివాహం చేసుకోకూడదు, వారికి చెప్పబడిన వృక్షం ఏంటి అంటే వారు ఆ నక్షత్రం వాళ్ళు ఏ వృక్షం చుట్టూ ప్రదక్షిణ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి, వారి యొక్క లక్కీ నెంబర్లు ఏంటి, ఆహార అలవాట్లు ఏంటంటే ఏ పదార్థాలు పూజించాలి, ఏ పదార్థాలు పూజించకూడదు, ఏ దేవతను ఉపాసించాలి అంటే చెడు దశలు నడుస్తున్నప్పుడుగా, మరియు వారు ఏ రాశి వారితో వివాహం చేసుకుంటే మంచిది, ఏ రాశి వారితో వివాహం చేసుకోకూడదు అనే దాని గురించి మనం చర్చించుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు సింహరాశి వారి యొక్క లక్షణాల గురించి మనం తెలుసుకుందాం. క్షమాయుక్త క్రియాశక్తో మధ్యమాంసరత సదా దేశ భ్రమణశీలచ్చ శీతభీత సుమిత్రక వినయే శీఘ్రకోపీ చ జననీ పితృవత్సల వ్యసని ప్రకటో లోకే సింహరాశో భవేన్నరాహ అని మానస సాగరి అనే పుస్తకంలో సింహరాశి వారి యొక్క లక్షణాలను శ్లోక రూపంగా చెప్పడం జరిగింది. సింహరాశిలో జన్మించిన వారు క్షమాగుణం, తమ పనులు తామే చేసుకునుట యందు ఆసక్తి, మధ్య మాంస ప్రియత్వము, తరచూ దేశాలను తిరుగుట, చలి అన్న భయము, మంచి మిత్రులు కలిగి ఉండుట, వినయము, వెంటనే కోపం తెచ్చుకో గుణం, తల్లిదండ్రుల యందు భక్తి, వ్యసన గుణము, లోకమందు విశేషమైన కీర్తి కలిగి ఉంటారు. ఇక వీరి యొక్క శరీర లక్షణాలను గమనిస్తే ఈ రాశి అగ్నితత్వ రాశి, స్థిర రాశి, అధిపతి సూర్యుడు. ఈ లగ్నంలో పుట్టిన వారు ఆకారంలోనూ చేతులలోనూ సమున్నతంగా ఉంటారు, మంచి శక్తి అనేది ఉంటుంది, పెద్ద నుదురు, గంభీరమైన నడక, ఆత్మవిశ్వాసంతో కనిపిస్తారు. నలుపు నుండి బంగారు వర్ణంలో కేశాలంటే రాగి రంగులో కేశాలంటే వెంట్రుకలు ఉంటాయి. ఒక విధమైన ఆత్మవిశ్వాసంతో కూడిన నిర్లక్ష్యము, కాంతివంతమైన దేహము కలిగి ఉంటారు. వీరు చూడడానికి భారీ కాయుల్లా కనిపిస్తారు. పెద్ద కళ్ళు, మాట్లాడేటప్పుడు తెలివితేటలతో ఒకసారి చూస్తే మర్చిపోలేని రూపం కలిగి ఉంటారు. ఇక వీరి యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉంటుందంటే ఈ లగ్నంలో పుట్టిన వారిని నిజాయితీ, ముక్కుసూటిగా మాట్లాడడం, నిర్భయంగా ఉన్న విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడడం, జీవితంలో ప్రతి అడుగులోనూ వీరి వ్యక్తిత్వాన్ని ప్రదర్శించే విధంగా ఉంటుంది. ఆశావహమైన దృక్పథం, విశాలమైన హృదయం, ఆదరించగలిగే మానసికమైన స్థాయి, కొంత నిర్లక్ష్యము వీరి అంతరంగంలో ఉండే విషయాలుగా మనం చెప్పవచ్చు. కొంతమేర చెప్పుడు మాటలు వినేవారుగా వీరు ఉంటారు. ఇక వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి పరిశీలిస్తే స్వతంత్రమైన ఆలోచనలు, ఏ పనైనా చక్కగా నిర్వహించే సామర్థ్యం, నిర్మాణాత్మకమైన కార్యక్రమాలు, ఉదాత్తమైన భావనలు చక్కగా ప్రదర్శించే లక్షణాలు కలిగి ఉంటారు. ఎక్కడున్నా తమదైన ముద్ర వేస్తారు. నాయకత్వ లక్షణాలు జన్మతో వచ్చిన లక్షణం. ఒక మనిషి మీద నమ్మకం కుదిరిందంటే వారిని పూర్తిగా నమ్ముతారు. ఒకసారి అభిప్రాయ భేదం ఏర్పడితే ఎంతటి వారినైనా కూడా లెక్క చేయరు. కుటుంబం అంటే ప్రీతి, కుటుంబ వ్యవస్థపై నమ్మకం కలిగి ఉంటారు. నమ్మక ద్రోహాన్ని వీరు భరించలేరు. బలహీనులైన బద్ధకస్తులన్నా కూడా వీరు చిరాకు పడతారు. సమర్థత గలవారిని, తమకంటే బలమైన వారిని ఆదరిస్తారు, ఆరాధిస్తారు. ఏ పని చేసినా ఆర్భాటంగా చేస్తారు. అందరూ తమ పనిని మెచ్చుకోవాలని అనుకుంటారు. రహస్యంగా చేసే పనులంటే ఇష్టపడరు. ఇతరులను అనుసరించడం కంటే ఇతరులకు మార్గదర్శకులుగా లేదా అందరినీ నడిపించే వారుగా ఉంటారు. మాట లౌకిక ప్రజ్ఞతో ఉంటుంది, దానిని ఆకర్షణ ఉంటుంది. శత్రువులకు నష్టాన్ని సైతం కూడా కలిగించరు. శక్తికి మించి కష్టపడతారు.
క్లిష్టమైన సమస్యలకు పరిష్కారాన్ని కూడా వీరు చెప్పగలరు. స్వతహాగా నాయకత్వ లక్షణాలుగా కలిగిన వారు కావడంతో కుటుంబంలో వీరి మాట చెల్లుబాటు అవుతుంది. సాధారణంగా వీరి ఆధిపత్యాన్ని ఇంట్లో వారు ఒప్పుకుంటారు. దీనికి గల కారణాల్లో ముఖ్యమైనది వీరి సమర్థతపై నమ్మకం. అయితే అన్నీ సరిగ్గా పద్ధతి ప్రకారం ఉండాలనే క్రమంలో అనేక నియంత్రణలు ఏర్పరుస్తారు. ఈ కారణంగా వీరు అహంభావులుగా తమ మాటను నెగ్గించుకోవడానికి ప్రయత్నించేవారుగా వీరు కనిపిస్తూ ఉంటారు. ఇక సింహరాశి వారి యొక్క ఆరోగ్యం గురించి పరిశీలిస్తే, సాధారణంగా సింహరాశి వారి చక్కని ఆరోగ్యవంతులై ఉంటారు. అంటే ఇది అగ్నితత్వ రాశి కాబట్టి అగ్నితత్వ రాశుల వారికి రోగాలు వచ్చినా తొందరగా తగ్గిపోతాయి, ఎక్కువ రోజులు ఉండవు. ఒకవేళ అనారోగ్యాలు ఏమైనా వచ్చినా అవి శీఘ్రంగానే తగ్గుతాయని చెప్పవచ్చు. గుండె జబ్బులు, గుండె దడ, వెన్నునొప్పులు, వడదెబ్బలు, కీళ్ళ జ్వరాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రాశి వారికి మకర కుంభరాశిలో ఏదైనా పాపగ్రహాలు ఉన్నప్పుడు రోగాలు ఏర్పడే అవకాశాలు అనేవి ఎక్కువ. గురుని ప్రభావం ఈ రాశిపై ఉన్నప్పుడు చక్కని రక్షణ లేదా నియంత్రణ అనేది కలిగి ఉంటారు. ఇక వీరి యొక్క ఆర్థిక పరిస్థితి గురించి ఆలోచిస్తే, అంటే ఫైనాన్షియల్ మ్యాటర్, ఈ రాశి వారు సాధారణంగా మంచి సంపాదన పరులై ఉంటారు. డబ్బులకు కొదవ అనేది ఉండదు. అనవసరమైన ఉదార గుణం అనేది ఉంటుంది. అనవసరంగా దాన ధనవ చేయడం అనే లక్షణాలు కలిగి వీరు ఉంటారు. వయసు పెరుగుతున్న కొద్దీ ఇది చిక్కులను డబ్బులు కలకటగా ఉండడానికి కారణమవుతుంది. జూదం, స్పెక్యులేషన్, లాటరీ వంటివి ఏ విధంగా కూడా వీరికి రాణించవు. ఇక వీరి యొక్క ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్, వీటి గురించి ఆలోచిస్తే అనుకూలతలు. ప్లస్ పాయింట్స్ ఏంటి? మంచి మనసు అనేది ఉంటుంది, శక్తివంతులుగా ఉంటారు, ఉన్నతమైన ఉద్దేశాలు ఉంటాయి, ఆశావ దృక్పథం ఉంటుంది, నిజాయితీ అనేది ఉంటుంది, ముక్కుసూటిగా మాట్లాడతారు. వీరిని నమ్మవచ్చు, అంటే నమ్మదగిన వారు, తమ మీద తమకు నమ్మకం కలవారు, ఆత్మవిశ్వాసం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఈ మైనస్ పాయింట్ ఏంటి? ప్రతికూలతల గురించి ఆలోచిస్తే తల బిరుసు తరం ఎక్కువగా ఉంటుంది, తల పొగరు ఎక్కువగా ఉంటుంది, అహంభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, ఆధిపత్యం ఉంటుంది, ఓరో లేకపోవడం, అంటే తమ మాటే అందరూ వినాలి, తమ ముందు ఇంకెవరు కూడా గొప్పవాళ్ళు కాకూడదు అనేది తత్వం అనేది కూడా కొంచెం ఉంటుంది. ఒకరిని తట్టుకోలేకపోవడం లాంటివి ఉంటాయి. అంటే పూర్తిగా ఇవి సింహలగ్నం కానీ సింహరాశి వారి యొక్క లక్షణాలు. సింహరాశిలో ఉన్న నక్షత్రాల గురించి తెలుసుకున్నాం. సింహంలో మఘ, కుభ, ఉత్తర మొదటి పాదాలు ఉన్నాయి. ఇప్పుడు మనం మఘ నక్షత్రం గురించి తెలుసుకుందాం. అంటే అందులో సింహరాశిలో మఘ నక్షత్రంలో జన్మించిన వారి యొక్క గుణగణాల గురించి మనం తెలుసుకుందాం. ఇది కేతు నక్షత్రము. మఘ నక్షత్రానికి అధిపతి కేతు. గ్రహ దేవత ఎవరంటే పితృదేవతలు. నక్షత్ర యోని పిల్లి, నక్షత్ర యోని ఎలుక, శత్రు యోని ఏంటి? పిల్లి. అంటే వీరి మఘ నక్షత్రం వారికి పునర్వసు నక్షత్రం కానీ ఆశ్లేష నక్షత్రం వారితో కానీ వివాహం అనేది అసలు చేయకూడదు. వీరికి నక్షత్రమైన వృక్షం ఏంటంటే మర్రి చెట్టు. మర్రి చెట్టుకు ప్రదక్షిణ చేసుకుంటే మఘ నక్షత్రం వారికి మంచి శుభ ఫలితాలు వస్తాయి. వీరు చేయాల్సిన దానం ఏంటంటే వెండి దానం చేస్తే చాలా మంచిది. వీరు ధరించవలసిన రత్నం ఏంటి? వైడూర్యము. అదృష్టమైన వారము గురువారము, అదృష్ట దిశ నైరుతి. వీరు ధరించాల్సిన రంగు వస్త్రాలు ఏంటి? సిమెంటు, గచ్చకాయ రంగు. లక్కీ నెంబర్ 7, 16, 25 తేదీలు. ఈ నక్షత్రం ఉగ్ర నక్షత్రం. రేవతి నక్షత్రం అనేది వీరికి వేద నక్షత్రం. అంటే మఘ నక్షత్ర వారికి రేవతి నక్షత్రం వారితో కూడా వివాహం అనేది అసలు చేయకూడదు. వేద వృక్షము అంటే ఇప్ప చెట్టు, వెదరు, నాగకేసరము అనేవి శత్రు వృక్షాలు. అదృష్ట తేదీలు
రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఏడు పదహారు ఇరవై ఐదు ఇవి లక్కీ నెంబర్స్. అదృష్ట వారాలు ఆది బుధ గురువారాలు పై తేదీలతో కలిసి ఉంటే చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. అదృష్ట సంవత్సరాలు ఏడు పదహారు ఇరవై ఐదు ముప్పై నాలుగు నలభై మూడు యాభై రెండు అరవై ఒకటి డెబ్బై ఈ సంవత్సరాల్లో వారికి అదృష్టం అనేది కలిసి వస్తుంది. అంటే ఏదైనా ఒక శుభ సంఘటన జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా నక్షత్రం మగ నక్షత్రం వారికి యొక్క జీవిత విశాస్త్రాలు పరిశీలిస్తే ఇంకా డీప్గా పరిశీలిస్తే ఇది ఉగ్ర నక్షత్రం అపసవ్య నక్షత్రం అని తెలుసుకున్నాం. దీనికి అధిదేవతలు అంటే పితృదేవతలు. పితృదేవతలను ఎక్కువగా పూజించాలి. వారు ఈయన నక్షత్రంలో పుట్టిన వాళ్ళు వారి యొక్క తిథులను అసలు తల్లిదండ్రుల యొక్క తిథులను ఆచరిస్తేనే భాగ్యం అనేది ఉదయిస్తుంది. వారి ఇంట్లో అన్నీ కూడా శుభకార్యాలు అనేవి జరుగుతాయి. ఇది పురుష నక్షత్రము. దిశ ఏంది? నైరుతి దిశ. నైరుతి దిశ అనేది చాలా ఇష్టమైన దిశ. అదృష్టమైన వృక్షము మర్రి చెట్టు. అదృష్ట సంఖ్యలు ఏడు పదహారు ఇరవై ఐదు మంగళవారాలతో కూడి వస్తే మరీ మంచిది. అదృష్ట రత్నాలు వైడూర్యం అంటే పిల్లి కన్ను రాయి, క్యాట్ ఐ అని దీన్ని అంటారు. వైడూర్యము లేదా పిల్లి కన్ను రాయి, 1.5 క్యారెట్లు వైడూర్యంగా కానీ లేదా 3.5 క్యారెట్ల పుష్యరాగం కానీ వెండి బంగారంలో బిగించి ధరిస్తే చాలా మంచిది. వైడూర్యం ఎడమ చెయ్యి చిటికెన వేలుకు, పుష్యరాగం కుడి చేయి చూపుడు వేలుకు ధరించాలి. ఇక ఇష్టదేవత ఆరాధన అంటే గణపతి. ప్రతి ఏటా వచ్చే వినాయక చతుర్థిని సంకటహార చతుర్థి శ్రద్ధగా ఆచరించాలి. ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని రోజు కూడా 11 సార్లు పఠిస్తే ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. ఉత్తమమైన వివాహం. వివాహ కారక నక్షత్రమని దీనికి ప్రతీక. కనుక వధూవరులిద్దరికి కూడా మఘానక్షత్రం అయితే, ఇద్దరికి కూడా మఘానక్షత్రం అయితే వివాహం చేయవచ్చు. అది చాలా శ్రేష్టమైనది. భరణి రోహిణి ఆరుద్ర స్వాతి హస్త శ్రవణం శతవిషం అయితే కూడా మంచి ఫలితాలే వస్తాయి. అదృష్ట వారాలు మంగళవారం, ద్వితీయ పక్షం అయితే గురువారం. కారం వస్తువులు ఈ నక్షత్ర జాతకులకు ఇష్టపడతారు. మాంస భోజన ప్రియులు కూడా. ఈ జాతకులు అంటే మగా నక్షత్ర జాతకులు డ్రై ఫ్రూట్ మీద విశేషంగా దృష్టి అనేది పెట్టుకోవాలి. ఈ రాశి వారికి గుండె కాస్త బలహీనము, మత్తు పదార్థాలు వీరికి త్వరగా అలవాటు అవుతాయి, కూరగాయలు బాగా తినాలి. ఇక దుస్తుల విషయానికి వస్తే ఎరుపు రంగు దుస్తులు, రాజసం ఉట్టిపడే వస్త్రధారణ వీరికి చెప్పబడింది. పట్టు వస్త్రాలు, అద్దం వస్త్రాలు కూడా వీరికి చాలా మేలు చేస్తాయి. వీరి తత్వం ఏంటి? ఉగ్ర స్వభావము, పట్టుదల గల తత్వము, త్వర త్వరగా నిర్ణయాలు, పనులు చేయగల ఆత్మస్థైర్యం కూడా వీరి సొంతమే అని చెప్పవచ్చు. గురుదేవుని పట్ల గొప్ప విశ్వాసం చూపే ప్రక్తి వీరిది. పదుగురాడు మాట పాటియై ధరజల్లు అనే భావంతో ఏకీభవిస్తూ ఉంటారు. ఇది రాక్షస గణం. వాదనలో తనదే పైచేయిగా ఉండడం వీరికి ఇష్టము. ఆత్మవిశ్వాసం కూడా అధికంగానే ఉంటుంది. అంటే ఈ నక్షత్రం ఎక్కడ ఉంది? సింహరాశిలో ఉంది. సింహరాశికి అధిపతి ఎవరు? రవి. కాబట్టి రవి ఆత్మకారు, తన మీద తనకు నమ్మకం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రాశిలో ఉన్న మగా నక్షత్ర జాతకులకు కూడా అవే రకమైన అలవాట్లు లక్షణాలు ఉంటాయి. చరరాశి, ఇది సింహం కాబట్టి తమ ఆదాయం భూమి స్థిర శాస్తులని క్రమంగా వృద్ధి చేసుకునే గుణం వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే తమ ఆస్తులు తామే సంపాదించుకుంటారు, ఇతరుల మీద వీరు అస్సలు ఆధారపడరు. ఒకరికి సహాయం చేస్తారే కానీ ఒకరికి మాత్రం, ఒకరి నుంచి మాత్రం సహాయాన్ని వీరు తీసుకోరు. ఇక వేదల విషయానికి వస్తే ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలకు పూర్వాభాద్ర, పునర్వసు, విశాఖ, రేవతి, ఆశ్లేష నక్షత్రాలు జన్మించిన పురుషులు కానీ వివాహానికి యోగ్యం కాదు. ఈ నక్షత్రాలతో అసలు వివాహం అనేది చేయకూడదు.
కొంచెం మధ్యమంగా అయితే శతవిషం ఆలోచించదగింది, చేసుకున్నా కొంచెం మధ్య ఫలితాలు వస్తాయి. వీరు చేయాల్సిన మంత్రం ఏంటి? ఓం క్రోం హ్రాం క్రైం కేతవే స్వాహ అనే మంత్రాన్ని ఎప్పుడు కూడా జపం చేసుకుంటూ ఉంటే వీరికి మంచి ఫలితాలు అనేవి వస్తాయి. సింహరాశిలో ఉన్న రెండవ నక్షత్రం పుభ నక్షత్రం. ఈ పుభ నక్షత్రానికి గ్రహ దేవత శుక్రుడు, నక్షత్ర అధిదేవత భర్గుడు, నక్షత్ర యోని ఎలుక, నక్షత్ర శత్రుయోని పిల్లి పునర్వసు. పునర్వసు ఆశ్లేష నక్షత్రాల్లో ఉంది కాబట్టి పుభ నక్షత్రం వారికి పునర్వసు నక్షత్రం వారితో కానీ ఆశ్లేష నక్షత్రం వారితో కానీ వివాహం అనేది చేయకూడదు. ఈ నక్షత్రం యొక్క వృక్షము పలాష వృక్షము, దీన్ని మోదుక వృక్షం అని అంటారు. వీరు చేయవలసిన దానం ఏంటి? వెండి. వెండి దాన్ని దానం చేసుకోవాలి. అదృష్టమైన వారము శుక్రవారం. పుభ నక్షత్రానికి శుక్రుడు అధిదేవత కాబట్టి శుక్రవారం అనేది అదృష్ట వారము. అదృష్టమైన రత్నము జాతి వజ్రము. మీరు ధరించవలసింది ఏంటంటే తెలుపు, అంటే కొంచెం పట్టు వస్త్రాలు మెరిసే వస్త్రాలు ధరించాలి. అంటే చంద్రుడికి కూడా తెలిపే చెప్పబడింది దానికి, కానీ చంద్రుడికి మిల్క్ బయట, శుక్రుడికి అయితే మెరుస్తూ ఉండే తెలుపు వస్త్రాలు ధరించాలి. అంటే ఆ తేడాను కొంచెం గమనించండి. లక్కీ నెంబర్ 6, 15, 24 తేదీలు. ఇది పుభ నక్షత్రం అనేది ఉగ్ర నక్షత్రం. దీనికి వేద నక్షత్రం అంటే పడని నక్షత్రం, అంటే ఏది ఉత్తరాభాద్ర నక్షత్రం. పుభ నక్షత్రం వారికి ఉత్తరాభాద్ర నక్షత్రం వారితో వివాహం అనేది అసలు చేయకూడదు. వేద వృక్షం ఏంటి? వేప, వేప చెట్టు. ఇది మనకు సామాన్యంగా కనిపిస్తూనే ఉంటుంది. వేప చెట్టు కానీ నాగకేసరం మోదుగ కానీ ఇవి ఈ పుభ నక్షత్రం వారు ఇంటి ఆవరణలో పెంచకూడదు. అదృష్ట తేదీలు 3, 12, 21, 35, 14, 23, 6, 15, 24, 7, 16, 25 తేదీలు. ఇక అదృష్ట వారాలకు వస్తే బుధ శుక్ర శనివారాలు పై తేదీలతో కలిసి ఉంటే ఇంకా మంచి ఫలితాలు వస్తాయంట. అదృష్టమైన సంవత్సరాలు 6, 15, 24, 33, 42, 51, 60, 69 సంవత్సరాలు అదృష్ట వారాలుగా చెప్పబడింది. ఇంకా పుభ నక్షత్ర జాతకుల యొక్క సంపూర్ణమైన వివరాలు, ఇంకా వివరాలలోకి వెళితే దీనికి అధిదేవత అంటే భర్గుడు, ఈ మరొక పేరు భర్గుడు. అదృష్టమైన వృక్షము మోదుగ చెట్టు. అదృష్టమైన సంఖ్యలు 6, 15, 24 అంటే వీటిని కూడితే సింగిల్ డిజిట్ చేస్తే 1, 5, 6, 2+4, 6 అవుతుంది. అదృష్ట సంఖ్య 6. అదృష్ట రత్నాలు వజ్రం డైమండ్ 33 సెంట్లు. వేడివి సహజంగా కలిగి ఉండే ఈ జాతరాయి సూర్యునికి చాలా ప్రీతిగా చెప్పబడింది. ఉంగరం వేలికి కానీ మధ్యమ వేలికి కానీ శుక్రవారం సూర్యోదయ కాలంలో ధరించాలి. అసలైన వజ్రం చాలా ఖరీదైనది, సుమారు 0.5 నుంచి 1.50 క్యారెట్ల వరకు ఉంటుంది. ఇక అది ధరించలేని వారి వాటికి బదులుగా జీర్కాన్ అక్వామైరేన్ టర్కలైన్లను వీరు ధరించవచ్చు. ఇక వీరి యొక్క ఇష్ట దేవత ఆరాధన, ఏ దేవుడికి పూజ చేసుకోవాలంటే పరమశివుడు, పరమశివుడు అయినా రుద్రుడైనా ఒకటే వీరికి చేసుకోవాలి. మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, శివరాత్రి రోజున జాగరణ, ఉపవాసం, కార్తీక సోమవార పాలన చేస్తే కూడా చాలా మంచిది. ఉత్తమమైన వివాహం, వధూవరులిద్దరికి కూడా ఏక నక్షత్రం అయితే వివాహం అనేది ఉత్తమం కాదు, చేసుకోకూడదు. పుబ్బ ఇద్దరు కూడా పుబ్బ అయితే మాత్రం చేసుకోకూడదు. ఒకవేళ చేసుకుంటే మధ్యమ ఫలితాలు అనేవి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కృత్తిక మృగశిర పునర్వసు మఘ విశాఖ ధనిష్ట పూర్వభాద్ర ఉత్తరాషాఢ తొలిపాల వారితో వివాహం అనేది చాలా శ్రేష్టంగా ఉంటుంది. అదృష్ట వారాలు శుక్రవారం, కొందరికి మంగళవారం అని చెప్పారు. రుచులు కారం, మిరియాల కారం కూడా దీనిలో చేరుతుంటుంది కాబట్టి ఈ జాతకులు ఇవి తీసుకుంటారు. బాగా పచ్చళ్ళు అనేవి బాగా తింటారు.
మాంసాహారం ముఖ్యంగా కోడి మాంసం ఇష్టపడతారు. శాకాహారులు అయితే మినుములతో చేసినవి తింటారు. కానీ వాత ప్రకృతి గలవారు కూడా చేత పరిమితంగా తీసుకుంటే చాలా మంచిది. అంటే మినుములని చాలా తక్కువగా వాడితే మంచి ఫలితాలు వస్తాయి. వస్త్రధారణ చాలా విభిన్నంగా ఉంటుందంట. మొత్తం మీద రహస్యంగా ఉంటుంది. జీరాడే వస్త్రాలను అంటే పొడవాటి అంచులున్న వస్త్రాలు వీళ్ళు ఇష్టపడతారు. స్త్రీలు ఆధునికంగా పురుష దుస్తులను కూడా ధరించవచ్చు. ఇది మనుష్యగణం. జాలి దయ కలిగిన వారు, పరోపకార పరాయణులు, స్వయంగా బాగా ఆర్జించడంతో పాటుగా పిత్రార్జితంగా కూడా ఉంటారంటే తండ్రి దగ్గర నుంచి ఆస్తి కూడా వీరికి సంప్రదిస్తుందంట, సంప్రాప్తిస్తుంది. ఇది చరరాశి కాబట్టి కష్టించే తత్వం గలవారుగా ఉంటారు. స్వయం ప్రయత్నం మీద అధిక నమ్మకం, వైభవేతంగా జీవితాన్ని గడపగలరు. కొద్దిపాటి మూర్ఖత్వం అనేది కొంచెం ఉంటుంది. ఇక వేదల విషయానికి వస్తే, ఈ నక్షత్రం జన్మించిన స్త్రీలకు హస్త, రేవతి, ఉత్తరాభాద్ర, పుష్యమి, అనురాధ, ఆశ్లేష, రోహిణి నక్షత్రాల్లో జన్మించిన పురుషులతో వివాహం అనేది అసలు పనికిరాదు. ఈ నక్షత్రానికి పుట్టిన నెలలోగా జ్వరభయం అనేది ఉంటుంది. ఇక నివారణ రెమెడీలు. శనికి తైలాభిషేకం చేయించడం చంద్రుని వల్ల కలిగే కష్టాల నివారణకు పెరుగన్నం నివేదన పంచడం వంటి గట్టి రెమెడీలు చేస్తే చాలా మంచిది. ఇక వీరికి ఒక గ్రహాది మంత్రం, ఓం ఏం జం గీం గ్రహేశ్వరాయ శుక్రాయ నమ అనేక మంత్రాన్ని ఎప్పుడూ కూడా పారాయణం చేసుకుంటూ ఉంటే మంచి ఫలితాలు అనేవి వస్తాయి. సింహరాశిలో ఉన్న మూడవ నక్షత్రం ఉత్తర నక్షత్రం. ఈ ఉత్తర నక్షత్రం మొదటి పాదం సింహరాశిలో వస్తుంది. మిగిలిన రెండవ మూడు పాదాలు కన్యరాశిలో వస్తాయి. ఉత్తర నక్షత్రానికి గ్రహదేవత రవి, నక్షత్ర అధిదేవత ఆర్యముడు, నక్షత్ర యోని గోవు. అంటే ఈ నక్షత్రానికి జంతువు ఏంటంటే గోవు. గోవుకు పడింది ఏంటంటే పులి. చిత్త విశాఖ నక్షత్రాలు అంటే ఉత్తర నక్షత్రం వారికి చిత్త విశాఖ నక్షత్రం వారితో వివాహం అనేది అసలు చేయకూడదు. వీరు చేయాల్సిన దానం ఏంటి అంటే గ్రహదశలు బాగాలైనప్పుడు చేయాల్సిన దానం వెండి అనేది దానం చేసుకోవాలి. తూర్పు అనేది అదృష్టమైన దిక్కు. ఆదివారం అనేది చాలా మంచిది. కెంపు అంటే ముత్యాన్ని ధరిస్తే మంచి ఫలితాలు వస్తాయి. అదృష్టమైన రంగు దుస్తువులు, దానిమ్మ పండు విత్తుల రంగు అంటే ఎరుపు, ఆ కలర్ వేసుకోవాలి. లక్కీ నెంబర్ 1, 10, 19, 20 కూడితే సింగిల్ నెంబర్ 1 రావాలి. అది అనేది లక్కీ నెంబర్ అవుతుంది. ఇది స్థిర నక్షత్రం. అంటే ఒక్కొక్క నక్షత్రాలకు ఒక్కొక్క తత్వం ఉంటుంది. స్థిర నక్షత్రం, ఉగ్ర నక్షత్రము, సౌమ్య నక్షత్రము ఇలా ఉంటాయి. ఇది స్థిర నక్షత్రము. వేద నక్షత్రం అంటే ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి ఇంకా పూర్వాభాద్ర నక్షత్రం వారితో కూడా వివాహం అనేది చేయకూడదు. వేద వృక్షం మామిడి చెట్టు, ఇది విరుగా చాలామంది పెంచుతున్నారు. ఉత్తర నక్షత్ర జాతకులు ఇంట్లో మామిడి చెట్టును అనేది అసలు పెంచకూడదు, మంచి ఫలితాలు అనేవి రాదు. దీంతో పాటుగా మాలువేము అనే ఒక చెట్టును కూడా పెంచకూడదు అంటున్నారు. ఇక అదృష్ట తేదీలు, లక్కీ నెంబర్ 2, 11, 29, 4, 13, 21, 35, 8, 36, 87, 9, 18, 1, 10, 18, 1, 7, 1, 10, 18, 1, 18, 1, 10, 18, 1, 8. ఇక అదృష్ట వారాలు, ఆదివారం, బుధవారం, గురువారం, శనివారాలు పై తేదీలతో కలిసి ఉండడం అనేది చాలా మేలు చేస్తుంది. అదృష్ట సంవత్సరాలు 1, 10, 19, 28, 38, 46, 55, 64 సంవత్సరాలు అదృష్ట సంవత్సరాలు. ఇంకా డీప్గా వెళ్ళి పరిశీలిస్తే ఉత్తర నక్షత్ర జాతకుల సంపూర్ణ వివరణ. దీనికి ఆర్యముడు అనే దేవత అంటే సూర్యుడు యొక్క పేర్లలో ఆర్యముడు అనేది కూడా ఒక పేరుంది. అంటే వీరు సూర్యుడికే చేసుకోవాలి, చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. అదృష్టమైన వృక్షం ఏంటంటే బదరి వృక్షం అంటే రేగు చెట్టు. రేగు చెట్టు పెంచినా కూడా మంచి ఫలితాలు వస్తాయండి. అదృష్టమైన దిశలు దక్షిణం, అంటే మొదటి పాదం వారికి మాత్రం దక్షిణం, మొదటి పాదం వారికి తూర్పు.
మిగతా పాదాలు మార్క్ అంటే కన్యారాశిలో ఉన్న రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి దక్షిణము, సింహరాశిలో ఉన్న మొదటి పాదం వారికి మాత్రం తూర్పు అనేది అదృష్ట దిక్కారం. అదృష్ట సంఖ్యలకు మొదటి పాదం వారికి 1, 10, 28, మిగిలిన పాదాలు అంటే 2, 3, 4 పాదాల వారికి 5, 14, 23 పాదాలు. అదృష్ట రత్నాలు మొదటి పాదం వారికి అంటే సింహరాశి వారికి కెంపు, కన్యరాశి వారికి పచ్చ. 5.25 క్యారెట్ల కెంపును దీన్ని రూబీ అంటారు. దీన్ని మంగళవారం అనామికా వేలుకు ధరించాలి. 6 క్యారెట్ల పచ్చ ఎంబ్రాయిడ్ బుధవారం చిటికన వేలుకు ధరించాలి. దీనికి బదులుగా అంటే కెంపుకు గార్నైట్ ఎంబ్రాయిడ్కు పెరిడాట్ అనేది ధరించవచ్చు. అంటే కెంపులకు బదులుగా రూబీకి బదులుగా గార్నైట్, పచ్చ ఎంబ్రాయిడ్కు బదులుగా పెరిడాట్ అనే రత్నాన్ని కూడా ధరించవచ్చు. ఇక వీరు ఏ దేవతకు ఆరాధన చేసుకోవాలి? శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప స్వామికి చెందిన ఏ స్తోత్రమైనా సరే పఠించవచ్చు, మేలు కలుగుతుంది. అయ్యప్ప శరణుగోచ కూడా పఠించవచ్చు. వధూవరులకి ఇద్దరికి ఉత్తమ ఉత్తరా నక్షత్రం అయితే, ఇద్దరిది కూడా ఒక్కటే నక్షత్రం అయితే మాత్రం వివాహానికి పనికిరాదు. ఉత్తర మొదటి పాదం వారికి కుజదోషం అనేది లేదు. రోహిణి, హస్త, శ్రవణము, ఆరుద్ర, స్వాతి, పుషమి నక్షత్ర జాతకులతో వివాహం అనేది చాలా ఉత్తమం. అంటే ఈ వీళ్ళతో వివాహం చేస్తే చాలా బాగుంటుంది. అదృష్టమైన వారాలు మంగళవారం, ఆదివారం వీటితో కూడిన అదృష్ట సంఖ్యలు గల తేదీలు మరింత శుభదాయకం అవుతాయి. ఇక రుచుల విషయానికి వస్తే కారము, మిశ్రమ రుచులు వీరికి ఇష్టం. కానీ పరిమితంగా తినకుండా అధికంగా ఆరగించే తత్వం వల్ల అరగించుకోలేక అవస్థలు అనేది పడతారంటే మితంగా భోజనాన్ని స్వీకరించాలి. ఇంకా వీరు ఆకుకూరలు, చిక్కుడు, సోనియా బీన్స్ అధికంగా తీసుకోవాలి. మత్తు పానీయాల జోలికి పోరాదు. వీరు మసాలా దినుసులకు మితంగా ఉండాలంటే మసాలా వస్తువులు అస్సలు తీసుకోకూడదు. ఇక దుస్తుల విషయానికి వస్తే తెలుపు లేదా ఆకుపచ్చ రంగులో గలవి లేదా ఈ రంగుల మిశ్రమంలో గల ఆధునిక వస్త్రధారణ ఈ జాతకులకు మేలు చేస్తుంది. వీరిది మనుష్యగణం కాబట్టి కళాపోషణ స్త్రీలకు ఇష్టలుగా ఉంటారు. ఇక వేదల విషయానికి వస్తే ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలకు జ్యేష్ఠ, రేవతి, ఆశ్లేష, మూల నక్షత్ర జాతకులైన పురుషులతో వివాహం అనేది అస్సలు చేయకూడదు. ఇతర శుభకార్యాల విషయంలో ఎవరి నక్షత్రం వారికి శుభ నక్షత్రమే అని న్యాయాన్ని పాటించవచ్చు. ఇక నివారణకు రెమెడీలు రవిగ్రహ ప్రతికూలతకు కుంకుమ, రక్తచందనము, మంజిష్ట, గజమదనం కలిపి అంటే రాగి పాత్రలోంచి స్నానం చేయడం, సూర్య నమస్కారాలు, రథసప్తమి రోజున బెల్లం పాయసం ప్రసాదం అని గ్రహించడం కానీ ఆ ప్రసాదాన్ని పంచడం కానీ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఇక గ్రహాధిపతి యొక్క మంత్రం ఓం హ్రీం శ్రీం అం గ్రహాదిరాజాయ ఆదిత్యాయ స్వాహ అనే ఒక మంత్రాన్ని పఠిస్తే వారికి మంచి ఫలితాలు అనేవి వస్తాయి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.